Topics to be covered in this session are attenuators and uh, uh, the response of RLC circuits for step input. Okay. So, uh, in previous classes, we discussed about the response of uh, high pass RC and low pass RC circuits for non sinusoidal inputs and we discussed some problems. Okay. So, these two are the uh, topics, uh, remaining topics in first unit. Okay. So attenuators and the response of RLC circuits for step input. Okay, so first, what is attenuator? Uh, see here, uh, we uh, we heard the term uh, amplifier. What is amplifier? Amplifier is nothing but it amplifies the signal. ఇంక్రీజెస్ ద సిగ్నల్ స్ట్రెంగ్ యాంప్లిఫైర్ అంటే ఏం చేస్తుంది మనం మనం ఏదైతే సిగ్నల్ ఇస్తామో దాని యొక్క స్ట్రెంగ్త్ ఏం చేస్తుంది ఆంప్లిఫై చేస్తుంది ఇంక్రీస్ చేస్తుంది బూస్ట్ చేస్తుంది ఓకే సో హియర్ అటన్యుటర్ ఆల్సో ఎ సర్క్యూట్ దట్ రెడ్యూసెస్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్ దట్ రెడ్యూసెస్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద సిగ్నల్ బై ఫైనట్ అమౌంట్ బై ఫైనట్ అమౌంట్ దట్ ఈస్ నథింగ్ బట్ అటెన్యుటర్ అటన్యేటర్ అంటే మనం ఏదైతే సిగ్నల్ ఇస్తామో దాని యొక్క ఆంప్లిట్యూడ్ ఏం చేస్తుంది రెడ్యూస్ చేస్తుంది ఓకే సో అటన్యుయేటర్ అంటే ఎలా ఉంటుంది మనకి సర్క్యూట్ చూడండి ఇక్కడ ఒక సింపుల్ అటన్యుటర్ సర్క్యూట్ తీసుకున్నాను దట్ ఈస్ మేడ్ విత్ రెసిస్టర్స్ దట్ ఈస్ మేడ్ విత్ రెసిస్టర్స్ సి హియర్ సింపుల్ అటన్యుటర్ సర్క్యూట్ దట్ ఈస్ మేడ్ విత్ రెసిస్టర్స్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ హియర్ ఐఎమ్ అప్లయింగ్ ఇన్పుట్ హియర్ ఐఎమ్ అప్లైయింగ్ ఇన్పుట్ అండ్ ఆర్ టేకింగ్ అవుట్పుట్ అక్రాస్ ఆర్ టూ అండ్ ఆర్ టేకింగ్ అవుట్పుట్ అక్రాస్ ఆర్ టూ ఓకే సో ఇది నేను అప్లై చేస్తున్న ఇన్పుట్ అండ్ ఇక్కడ ఏం తీసుకున్నాము అవుట్పుట్ తీసుకున్నాము అండ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ యొక్క యాంప్లి చూడనేది రెడ్యూస్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేయాలి సో వాట్ ఈస్ వీ నాట్ హియర్ ఇఫ్ వి అప్లై వోల్టేజ్ డివైడర్ రూల్ సో వోల్టేజ్ అక్రాస్ ఆర్ టు ఈక్వల్ టు విఐ ఇన్ VI into R2 divided by R1 plus R2. VI into R2 divided by R1 plus R2. Okay? అంటే మనం తీసుకున్న ఆర్ వన్ ఆర్ టూ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఏమవుతుంది మనకి నాట్ అనేది అటన్యేట్ అవుతుంది సో ఈ అటన్యేషన్ ఫ్యాక్టర్ ఎంత ఇక్కడ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఉంది కదా దీన్ని ఏమంటున్నాను నేను ఆల్ఫా అని తీసుకున్నా ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ అటన్యేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ అటన్యుషన్ ఫ్యాక్టర్ మనం తీసుకున్న ఆర్ టూ ఆర్ వన్ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఇన్పుట్ అనేది ఏమవుతుంది సమ్ ఫైనట్ అమౌంట్ రెడ్యూస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ వోల్ట్స్ తీసుకున్నాను ఇక్కడ ఎంత తీసుకున్నా మనము టూ వోల్ట్స్ తీసుకున్నాము సారీ టెన్ వోల్డ్స్ తీసుకున్నాను ఇన్పుట్ అనేది సో వాట్ ఈస్ విఐ హియర్ టెన్ వోల్ట్స్ అండ్ నాకు ఇక్కడ వచ్చిన అటేషన్ ఫ్యాక్టర్ వన్ బై టూ అనుకోండి వన్ బై టూ వన్ బై టూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆర్ వన్ ఆర్ టూ రెండు ఈక్వల్ గా తీసుకున్నారు అనుకోండి ఏమవుతుంది ఇక్కడ వన్ బై టూ నే కదా వచ్చేది దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి అవుట్పుట్ ఫైవ్ వోల్ట్స్ అవుట్పుట్ ఎంత వచ్చింది ఫైవ్ ఓల్డ్స్ అంటే ఇక్కడ టెన్ ఓల్డ్స్ అనేది స్టెప్ టెన్ ఓల్డ్స్ స్టెప్ తీసుకుంటే నేను ఇక్కడ నాకు ఎంత వచ్చింది అవుట్పుట్ ఫైవ్ ఓల్డ్స్ వచ్చింది అంటే ఎంత అమౌంట్ రెడ్యూస్ అయింది మనకి ఇక్కడ సమ్ ఫైనట్ అమౌంట్ అనేది రెడ్యూస్ అయింది కదా ఓకే సో ఇది ఎటన్యుటర్ సర్క్యూట్ సో ఈ అటన్యుటర్స్ ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం ఈ ఎటన్యుటర్ సర్క్యూట్ ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వోల్టేజ్ మెజర్ చేయాలనుకుంటున్నారు ఆ వోల్టేజ్ ని మీరు సిఆర్ఓ లో అబ్జర్వ్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెజర్ చేసిన వోల్టేజ్ ఫైవ్ థౌజండ్ వోల్ట్స్ ఉందనుకోండి ఓకే సో దాన్ని మీరు సిఆర్ఓలో అబ్జర్వ్ చేయాలి అనుకుంటే సో సిఆర్ఓలో ఉన్న ఆంప్లిఫైర్ అనేది ఇంత వోల్టేజ్ ని హ్యాండిల్ చేయలేదు సో ఇట్ వాజ్ ఇట్ ఈస్ ఓన్లీ కేపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ వోల్ట్స్ ఓకే సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వోల్ట్స్ మాత్రమే ఇది హ్యాండిల్ చేయగలదు మరి అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ ని ఇక్కడ మెజర్ చేయాలి అంటే సో కంపల్సరిగా ఏం చేయాలి దీన్ని మనము చేయాలి ఏం చేయాలి దీన్ని అటెన్యుట్ చేయాలి సో అటన్యుస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఆర్ వన్ అండ్ ఆర్ టూ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో అటెన్యుటర్ అంటే ఏం చెప్పొచ్చు మనం అట అటెన్యుటర్ అనేది సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ ని రెడ్యూస్ చేస్తుంది ఓకే సో ఆ ఫ్యాక్టర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సింపుల్ అటెన్యుటర్ సర్క్యూట్ తీసుకున్నాము దట్ ఈస్ మేడ్ విత్ రెసిస్టర్స్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ సో చాయిస్ ఆఫ్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ డిపెండింగ్ ఆన్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ సో అటెన్యుషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట ఓకే సో యాక్చువల్ గా మనకి అటెన్యుయేటర్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మనము ల్యాబ్ లో యూస్ చేసే సిఆర్ఓ ప్రోబ్ ప్రోబ్ సో ప్రోబ్ లో మనకి కొంత అటెన్యేషన్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు సర్క్యూట్ ఉంది ఆ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ని మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ సిఆర్ఓ ఉంది ఈ సిఆర్ఓ లో మనం అబ్జర్వ్ చేయాలి సో అబ్జర్వ్ చేయాలి అంటే ఏం చేస్తాము ఇక్కడ నుంచి దీన్ని తీసుకొచ్చి ప్రోబ్ ద్వారా ఈ సిఆర్ఓ ఇన్పుట్ కి ఇస్తాం కదా ఓకే సో లో మనకి అవుట్పుట్ వే ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది ఓకేనా సో జనరల్ గా మనకి ఈ ప్రోబ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి ప్యాసివ్ ప్రోబ్స్ ఉంటాయి అండ్ యాక్టివ్ ప్రోబ్స్ ఉంటాయి మనం ల్యాబ్ల్లో యూస్ చేసేది ప్యాసివ్ ప్రోబ్స్ అండ్ ఈ పాసివ్ ప్రోబ్స్ కి అటెన్యుషన్ ఫ్యాక్టర్ అనేది మామూలుగా టెన్ టు వన్ రేషియో ఉంటుంది అంటే టెన్ టు వన్ అటెన్యుటర్ టెన్ టు వన్ అటెన్యుటర్ సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి ప్రోబ్స్ అనేవి ఓకే సో అటెన్యుయేటర్ కి ఎగ్జాంపుల్ ఏంటి మనకి సిఆర్ఓ ప్రోబ్ ఓకే సో ఇప్పుడు మనము సిఆర్ఓ కి ఇస్తున్నాం అన్న సిఆర్ఓ లో మనకి ఏముంటుంది ఆంప్లిఫైయర్ సెక్షన్ అనేది ఉంటుంది లో మనకి ఏముంటుంది ఆంప్లిఫైయర్ సెక్షన్ ఉంటుంది అంటే సో ఇప్పుడు చూడండి ఈ ఎటన్యేటర్ సర్క్యూట్ ఎక్కడ ఉంటుంది మనకి ప్రోబ్ లో ఉంటుంది ఆ ప్రోబ్ ని తీసుకొచ్చి మనం ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం వే ఫామ్ అబ్జర్వ్ చేయాలి అంటే సిఆర్ఓ కి కనెక్ట్ చేస్తున్నాం ఇన్ సిఆర్ఓ వి హ్యావ్ ఆంప్లిఫైయర్ ఇన్ సిఆర్ఓ వి హ్యావ్ ఆంప్లిఫైయర్ సో ఆంప్లిఫైయర్ ఉంది అంటే దాని యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఉంటుంది సో జనరల్ గా చదువుకున్నా సిఇ ఆంప్లిఫైర్ సిబింప్లిఫైర్ సిసి ఆంప్లిఫైర్ సో ఆంప్లిఫైర్ కి ఏముంటుంది మనకి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది అలానే వోల్టేజ్ గెయిన్ కరెంట్ గెయిన్ ఇలా పరామీటర్స్ అనేవి ఉంటాయి కదా సో అలా మనకి ఇక్కడ ఆంప్లిఫైయర్ సెక్షన్ లో వచ్చేసరికి సో ఆంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఐ అని తీసుకున్నాం ఆర్ఐ విచ్ ఈస్ వెరీ వెరీ లార్జ్ కంపేర్డ్ టు ఆటో సో ఆర్ఐ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఆర్టు అండ్ ఆల్సో ఫర్ ఆంప్లిఫైయర్స్ వీ స్ట్రే కెపాసిటన్స్ ఎఫెక్ట్ స్ట్రే కెపాసిటన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఈ స్ట్రే కెపాసిటెన్సెస్ అంటే మనకి ఏంటి ఇక్కడ జంక్షన్ కెపాసిటన్స్ అంటాం ఇప్పుడు మనం ఆంప్లిఫైయర్ అంటే ఇక్కడ చూడండి ఇంటర్నల్ గా ఇప్పుడు మనం సిఈ ఆంప్లిఫైర్ గాని సిబి ఆంప్లిఫైర్ గానీ తీసుకున్నప్పుడు సో ఇది బేస్ ఎమిటరు అండ్ ఇది కలెక్టర్ సో మనం స్ట్రే కెపాసిటన్సెస్ ఎఫెక్ట్ అని చదువుకుంటాం సో స్ట్రే కెపాసిటన్స్ అంటే ఏంటి ఇక్కడ చూడండి ఇది బేస్ కలెక్టర్ కెపాసిటన్స్ బేస్ ఎమిటర్ కెపాసిటన్స్ ఓకే సో ఈ స్ట్రే కెపాసిటన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట దాన్ని మనం ఇక్కడ సీటు గా ఎజ్యూమ్ చేసుకున్నాం ఏమైనా తీసుకున్నాము సీటు ఎప్పుడైతే ఇక్కడ మనము ఈ ప్రోబును ఈ రెసిస్టర్స్ నెట్వర్క్ ను తీసుకొచ్చి మనం కి కనెక్ట్ చేస్తాము లో ఆంప్లిఫైర్ ఉంటుంది సో ఆంప్లిఫైయర్ కి మనకి ఏముంటుంది ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది అండ్ స్ట్రే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో వాటిని ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటాం సో ఎప్పుడైతే మనకి ఈ కెపాసిటన్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందో అప్పుడు మనకి ఇది అటెన్యుటర్ లా వర్క్ అవ్వదు అటన్యుటర్ లా వర్క్ అవ్వదు ఓకే సో ఇది ఏమవుతుంది అంటే అన్కాంపన్సేటెడ్ అటన్యుయేటర్ అవుతుంది ఏమవుతుంది అన్కాంపన్సేటెడ్ అటన్యుటర్ అంటే ప్రీవియస్ గా మనం తీసుకున్న ఆర్ వన్ ను ఆర్ టూ ఎలిమెంట్స్ తో మనం తీసుకున్నాం కదా తీసుకున్నప్పుడు నేను టెన్ వోల్డ్స్ ఇచ్చాను టెన్ వోల్డ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ నాకు ఎంత వచ్చింది మనకి అవుట్పుట్ లో ఫైవ్ ఓల్డ్స్ వచ్చింది ఓకే అంటే ఇది స్టెప్ నేను ఇచ్చిన స్టెప్ ఇన్పుట్ టెన్ వోల్డ్స్ నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి ఫైవ్ వోల్ట్స్ ఎప్పుడైతే ఈ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది కనెక్ట్ అవుతుందో ఎప్పుడైతే ఈ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది కనెక్ట్ అవుతుందో సో ఈ కెపాసిటన్స్ వల్ల మనకి స్మాల్ రైస్ టైము స్మాల్ ఫాల్ టైమ్ అనేవి వస్తాయి సో దాని వల్ల మనకి ఎలా వస్తుంది అంటే అవుట్పుట్ వే ఫాము సో చూడండి నాకు ఫైవ్ ఓల్డ్స్ రావాలి ఫైవ్ వోల్డ్స్ వస్తుంది బట్ ఎలా వస్తుంది అవుట్పుట్ వే ఫాము ఇలా వస్తుంది అంటే ఇది టీ ఈక్వల్ టు జీరో అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనట్ అని కనుక ఎజ్యూమ్ చేసుకుంటే ఎట్ టీ ఈక్వల్ టు జీరో ప్లస్ వీ హ్యావ్ స్మాల్ రైస్ టైమ్ అండ్ టీ టీఈ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇట్ రీచెస్ కాన్స్టెంట్ వాల్యూ ఎట్ రీచెస్ కాన్స్టెంట్ వాల్యూ అండ్ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా ఉందా కాంపన్సేషన్ ఎట్ టీ ఈక్వల్ టు జీరో ప్లస్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ లేదు సో ఇక్కడ మనకి కాంపన్సేషన్ పర్ఫెక్ట్ గా ఉందా లేదు అంటే ఈ సర్క్యూట్ ఎలా యాక్ట్ అవుతుంది ఎప్పుడైతే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది కన్సిడర్ చేసుకుంటామో ఎలా యాక్ట్ అవుతుంది అది అన్కాంపన్సేటెడ్ లా యాక్ట్ అవుతుంది అన్కాంపన్సేటెడ్ అటన్యేటర్ సో అన్కాంపన్సేటెడ్ అటెన్యేటర్ సో చూడండి ఇది అన్కాంపన్సేటెడ్ అటన్యుటర్ ఓకే సో మనకి ఇందాక ఆంప్లిఫైర్ రెజ్యూమ్ చేసుకున్నాము ఆంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఐ అని తీసుకున్నాం కదా విచ్ ఈస్ వెరీ వెరీ లార్జ్ అండ్ కంపేర్డ్ టు ఆర్ టూ ఓకే సో టూ అన్ఈక్వల్ రెసిస్టెన్సెస్ పారలల్ గా ఉన్నప్పుడు రిజల్టింగ్ వన్ ఏమవుతుంది లోయెస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ అవుతుంది అవునా కదా ఇప్పుడు చూడండి హండ్రెడ్ కిలో ఓమ్స్ హండ్రెడ్ మెగా ఓమ్స్ తీసుకోండి ఓకే దట్ ఈస్ ప్యార్లల్ విత్ టెన్ ఓమ్స్ దట్ ఈస్ ప్యార్లల్ విత్ టెన్ ఓమ్స్ ఇది చేయండి టూ ఈక్వల్ రెసిస్టెన్సెస్ పార్లల్ గా ఉన్నప్పుడు రిజల్టింగ్ వన్ ఏమవుతుంది అంటే లోయెస్ట్ వన్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ అవుతుంది ఓకే సో మీరు ఇది చేసి చూడండి అలానే ఇక్కడ టూ ఈక్వల్ రెసిస్టెన్సెస్ అంటే ఆర్ ఐ ఆర్ టూ ప్యారలల్ గా ఉన్నాయి సో ఈ రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు రిజల్టింగ్ వన్ దేనికి ఈక్వల్ అవుతుంది లోయెస్ట్ వన్ ఏంటి ఆర్ టూ కి ఈక్వల్ అవుతుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సో మనకి ఎప్పుడైతే ఆంప్లిఫైర్ కి కనెక్ట్ చేస్తామో సో అప్పుడు ఏమవుతుంది మనకి ఈక్వల్ అండ్ సర్క్యూట్ ఇలా వస్తుంది ఇప్పుడు నేను దీన్ని తెవెన్నైస్ చేస్తున్నాను అంటే ఏంటి సెవెన్ఎస్ తీరం అప్లై చేయండి సెవెన్ఎస్ అంటే మనకి ఇక్కడ ఏం ఉండాలి ఇక్కడ సెవెన్ఎన్స్ ఓల్టేజ్ సోర్స్ ఉండాలి దానితో పాటు తెవెన్ఎన్స్ రెసిస్టెన్స్ సిరీస్ లో కనెక్ట్ అయ్యి ఉండాలి ఓకే సో ఈ కెపాసిటర్ ఇక్కడ ఉంటుంది యాజ్ టీస్ గా ఈ కెపాసిటర్ని తీసుకుంటాము అంటే ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి వి ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి వాట్ ఈజ్ ఆర్ తెన్నెన్స్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇన్పుట్ లో ఉన్న ఓల్టేజ్ సోర్స్ ఏం చేయాలి మనము షార్ట్ చేయాలి సో షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఆర్ వన్ ఈ ప్యాలల్ విత్ ఆర్ టూ అంటే ఆర్త్ అవెర్నెన్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి ఆర్ వన్ ప్యారలల్ టు ఆర్ టూ ఆర్ వన్ ప్యారలల్ టు ఆర్ టూ అండ్ నెక్స్ట్ విత్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ ఈస్ విత్ అవేర్నెస్ చూడండి ఇక్కడ మనం లోడ్ లోడ్ అండ్ కెపాసిటీ నేను ఇక్కడ ఓపెన్ చేశాను అంటే వి నాట్ అక్రాస్ దిస్ వన్ దీన్ని విత్ అవేర్నెస్ గా తీసుకోండి విత్ అవేర్నెన్స్ ఏమవుతుంది విఐ ఇంటూ

ఓకే సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఈ సర్క్యూట్ చూడడానికి ఎలా ఉంది మనకి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా లోపాస్ ఆర్సీ సర్క్యూట్ లోపాస్ ఆర్సీ సర్క్యూట్ సి సర్క్యూట్ కి మనం స్టెప్ ఇన్పుట్ ఇస్తే సో స్టెప్ ఇన్పుట్ అంటే ఇందాక నేను అప్లై చేశాను కదా టెన్ వోల్ట్స్ అవుట్పుట్ ఏమవుతుంది మనకి ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే మనకి ఏమవుతుంది ఈ కెపాసిటర్ వల్ల ఈ కెపాసిటర్ వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి స్మాల్ రైస్ టైమ్ అనేది వస్తుంది రైస్ టైమ్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కెపాసిటర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది దీని యొక్క రియాక్టెన్స్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఇన్పుట్ లో అప్లై చేసిన సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ వ్యారీ అవుతుంది అనుకోండి అప్పుడు మనకి అవుట్పుట్ లో కూడా ఏమవుతుంది దాని యొక్క వాల్యూ వ్యారీ అవుతూ ఉంటుంది అంటే పర్ఫెక్ట్ కాంపన్సేషన్ అనేది జరగదు పర్ఫెక్ట్ కాంపన్సేషన్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైవ్ వోల్డ్స్ ఉంటే ఇక్కడ ఫైవ్ ఏ ఉండాలి అటెన్యుయేషన్ కాన్స్టెంట్ గా ఉండాలి బట్ ఇక్కడ అటెన్యుషన్ ఏమవుతుంది మనకి టైమ్ తో పాటు వ్యారీ అవుతుంది ఫ్రీక్వెన్సీతో పాటు వ్యారీ అవుతుంది ఎందువల్ల ఈ కెపాసిటన్స్ ఎఫెక్ట్ వల్ల ఈ కెపాసిటన్స్ ఎఫెక్ట్ వల్ల ఓకే సో ఈ మినిమైజ్ చేసిన సర్క్యూట్ నెక్స్ట్ చూడండి మినిమైజ్ చేసాము సర్క్యూట్ విత్ ఎవర్నెన్స్ ఫైండ్ అవుట్ చేసాము విత్ ఎవర్నెన్స్ అంటే విఐ ఇంటూ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ దీన్ని ఆల్ఫాని ఎజ్యూమ్ చేసుకున్నా కదా ఆల్ఫా ఇంటూ విఐ అని రాసాము అండ్ ఇక్కడ చూడండి ఆర్ తెన్స్ అంటే ఆర్ వన్ పార్లల్ టు ఆర్ ఓకే సో ఇది రెడ్యూస్డ్ సర్క్యూట్ ఇట్ యాక్స్ ఎస్ యాక్సెస్ లోపాస్ ఫిల్టర్ ఓకే లోపాస్ ఆర్సీ లోపాస్ ఆర్సీ అంటే మనకి రైస్ టైమ్ ఉంటుంది కదా వాట్ ఈస్ రైస్ టైమ్ టిఆర్ ఇస్ ఈక్వల్ టు ఇంటూ ఆర్సి కదా ఇక్కడ ఆర్ అంటే ఏంటి ఆర్టీ అంటే ఏంటి కెపాసిటర్ సిటు కెపాసిటర్ సిటు సో మనకి రైస్ టైం అనేది వస్తుంది దట్ ఈ ట్వంటీ టూ మిల్లీ సెకండ్స్ అంటే మనకి పర్ఫెక్ట్ కాంపన్సేషన్ అనేది జరగట్లేదు ఎందువల్ల ఈ కెపాసిటన్స్ ఎఫెక్ట్ వల్ల ఓకే కాబట్టి ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు దీన్ని మనం కాంపన్సేట్ చేయాలి అంతే కదా మనం అవుట్పుట్ వే ఫామ్ అబ్జర్వ్ చేయాలి అంటే ని తీసుకెళ్లి సిఆర్ఓకి కనెక్ట్ చేయాల్సిందే సో దాంట్లో మనకి ఆంప్లిఫై సెషన్ అనేది ఉంటుంది కాబట్టి ఏం చేయాలి దీన్ని మనం కాంపన్సేట్ చేయాలి సో కాంపన్సేట్ కాంపన్సేట్ చేయటానికి సో సేమ్ ఇదే సర్క్యూట్ యూజ్ చేస్తాము బట్ ఇక్కడ ఏం చేస్తాము అంటే ఆర్ వన్ కి ప్యారలల్ గా ఒక కెపాసిటర్ సి వన్ కనెక్ట్ చేస్తాం ఆర్ వన్ కి ప్యారలల్ గా ఒక కెపాసిటర్ సి వన్ ని కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేస్తే ఇది పర్ఫెక్ట్ కాంపన్సేటెడ్ అటెన్యుయేటర్ లా యాక్ట్ చేస్తుంది పర్ఫెక్ట్ కాంపన్సేటెడ్ అటెన్యుయేటర్ సో ఎలా పర్ఫెక్ట్ కాంపన్సేషన్ అనేది జరుగుతుంది అనేది చూద్దాం సో ఇది చూడండి కాంపన్సేటెడ్ అటెన్యుయేటర్ సో ఎప్పుడైతే ఆర్ కి ప్యారల్ గా మనం సి ని కనెక్ట్ చేసామో అప్పుడు ఇది ఎలా యాక్ట్ చేస్తుంది మనకి కాంపన్సేటెడ్ అటెన్యుయేటర్ లా యాక్ట్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు మనం చర్చ కాంపన్సేషన్ అంటే ఏంటి పర్ఫెక్ట్ అంటే ఏంటి అటెనియేషన్ అనేది టీ ఈక్వల్ టు జీరో ప్లస్ దీన్ని టీ ఈక్వల్ టు జీరో ప్లస్ అంటాము ఇది వచ్చేసరికి టీక్వల్ టు ఈక్వల్ టు జీరో ప్లస్ ఎలా ఉందో టీ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ డిగ్రీ అనేది ఈక్వల్ టు జీరో ప్లస్ నాట్ ఎట్ టీ ఈక్వల్ టు జీరో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ ఇన్ఫైనట్ ఎట్ టీ ఈక్వల్ టు infinite అంటే అన్ని కేసెస్ లో అటన్యుష్ ఎలా ఉండాలి మనకి కాన్స్టెంట్ గా ఎలా ఉండాలి కాన్స్టెంట్ గా ఉండాలి సో ఇప్పుడు ఇది కాంపన్సేటెడ్ లా యాక్ట్ చేస్తుంది సో అది ఎలా అనేది చూద్దాము సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దీన్ని ఫోర్ ఆర్మ్స్ ఆఫ్ ద బ్రిడ్జ్ గా కన్వర్ట్ చేస్తున్నాం అంటే దీన్ని డయాగ్రామ్ మాడిఫై చేస్తున్నాం ఏంటి ఇక్కడ ఆర్ వన్ సి వన్ ప్యారలల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఆర్ టూ సి టూ ప్యారలల్ గా ఉన్నాయి సో దీన్ని కొంచెం మోడిఫై చేసి సర్క్యూట్ ఎలా వస్తుంది ఆర్ వన్ సి వన్ ప్యారలల్ అండ్ ఆర్ టూ విఐ అప్లై చేస్తున్నాము అండ్ నాట్ ఏమో అక్రాస్ ఆర్ టూ వి నాట్ ఎక్రాస్ దిస్ వన్ తీసుకుంటున్నాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ స్టెప్ సిగ్నల్ అప్లై చేసాం స్టెప్ సిగ్నల్ అప్లై చేసాం సో ఇక్కడ మనకి కంప్లీట్ అవుట్పుట్ అనేది కెపాసిటర్ యొక్క కెపాసిటర్స్ ఓపెన్ అవ్వటం కెపాసిటర్స్ షార్ట్ అవటం మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనట్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనట్ సో టీ ఇన్ఫినిటీ అంటే కెపాసిటర్స్ యొక్క రియాక్టెన్స్ కూడా ఏంటి మనకి ఇన్ఫినిటీనే కదా అంటే టీఈ ఈక్వల్ టు ఇన్ఫైనట్ దగ్గర టీ ఈక్వల్ టు ఇన్ఫైన దగ్గర కెపాసిటర్స్ యొక్క రియాక్టెన్స్ ఏంటి ఇన్ఫినిటీ అంటే కెపాసిటర్ ఎలా యాక్ట్ చేస్తుంది ఓపెన్ ఓపెన్ ఇన్ సర్క్యూట్ ఎలా యాక్ట్ చేస్తాయి కెపాసిటర్స్ ఓపెన్ లా యాక్ట్ చేస్తాయి అంటే ఇవి ఓపెన్ అయినాయి అంటే వీటి యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందా అసలు మనకి సర్క్యూట్ మీద ఉండదు వీటి ఎఫెక్ట్ అనేది ఉంటుందా ఉండదు అంటే అట్ టీ ఈక్వల్ టు ఇన్ఫైనట్ కదా సో అంటే వి నాట్ ఎట్ టీస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వి నాట్ ఎట్ టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎలా రాయొచ్చు ఇన్పుట్ మనం స్టెప్ అంటున్నాం కదా అంటే వి ఇంటూ ఇంటూ ఆర్ టూ డివైడెడ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఆర్ టూ డివైడెడ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఓకే అండ్ నెక్స్ట్ టి ఈక్వల్ టు జీరో దగ్గర వాట్ ఈస్ ఎక్సీ ఎక్సీ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఎక్సీఈ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ఈ జీరో అంటే కెపాసిటర్స్ మనకి ఎలా యాక్ట్ చేస్తాయి షార్ట్ లా యాక్ట్ చేస్తాయి అంటే చూడండి షార్ట్ లా యాక్ట్ చేస్తాయి కాబట్టి అట్ టీ ఈక్వల్ టు జీరో ఇక్కడ మనకి కెపాసిటన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది టీ ఈక్వల్ టు జీరో దగ్గర కెపాసిటర్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి టీ ఈక్వల్ టు జీరో దగ్గర ఏమని రాయొచ్చు వి ఇంటూ సో అవుట్పుట్ కెపాసిటర్ ఏంటి సి టూ కదా సి టూ డివైడెడ్ బై సి వన్ ప్లస్ సి టూ సి టూ డివైడెడ్ బై సి వన్ ప్లస్ సి టూ మనకి పర్ఫెక్ట్ కాంపన్సేషన్ జరగాలి అంటే ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలిగా అంటే ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అదే అంతే ఉండాలి కదా కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం ఈక్వల్ చేసినప్పుడు వివి క్యాన్సిల్ అయిపోతాయి సో క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా మనకి చూడండి ఆర్ వన్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టు సీటు వస్తుంది ఆర్ వన్ సి వన్ ఈక్వల్ టు ఆర్ టు సీటు సో వి నాట్ ఎట్ ఈక్వల్ టు జీరో ప్లస్ రాసాము అండ్ నెక్స్ట్ వి నాట్ ఎట్ టీజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ రాసాము నెక్స్ట్ పర్ఫెక్ట్ కాంపన్సేషన్ జరగాలి అంటే టీ ఈక్వల్ టు జీరో ప్లస్ టీజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ఈక్వల్ ఉండాలి సో ఈక్వల్ ఉంటే మనకి ఫైనల్ గా వచ్చే కండిషన్ ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఆర్ వన్ సి వన్ ఈక్వల్ టు ఆర్ టూ అంటే మీరు ఎప్పుడైతే ఆర్ వన్ కి ఎక్రాస్ గా కెపాసిటీ కనెక్ట్ చేస్తారో అప్పుడు అది కాంపన్సేటెడ్ అటెన్యుటర్ అంటున్నాము మరి కాంపన్సేటెడ్ అటెన్యుటర్ అంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్ టీ ఈక్వల్ టు జీరో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ ఎటటి ఈక్వల్ టు ఇన్ఫైనట్ అంటే అటెనియేషన్ అనేది ఎలా ఉండాలి కానిస్టెంట్ గా ఉండాలి అది కానిస్టెంట్ గా ఉండాలి అంటే ఇట్ షుడ్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఆర్ వన్ సి వన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ టూ సి టూ ఇప్పుడైతే ఆర్ వన్ సి వన్ ఈజ్ ఈక్వల్ ఈ ప్రొడక్ట్ ఈక్వల్ ఈ ప్రొడక్ట్ ఈక్వల్ అవుతుందో అప్పుడు అది మనకి పర్ఫెక్ట్ కాంపన్సేటెడ్ అటెనియేటర్ యాక్ట్ అవుతుంది సో చూడండి ఇక్కడ డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేసింది మనం అప్లై చేసిన ఇన్పుట్ సిగ్నల్ అండ్ ఇక్కడ వచ్చిన థిక్ లైన్ మనకు వచ్చిన అవుట్పుట్ ఇదేమో టీ ఈక్వల్ టు జీరో ప్లస్ అండ్ సోన్ ఇదేమో టీ ఈక్వల్ టు ఇన్ఫైనట్ ఇలా కానిస్టెంట్ గా ఉంటేనే కదా మనకి ఇక్కడ పర్ఫెక్ట్ అటెన్యేషన్ అలా కాకుండా ఇలా వచ్చింది అనుకోండి ఇది పర్ఫెక్ట్ చేసినా లేదు టీ ఈక్వల్ టు జీరో ప్లస్ ఒకలా ఉంది టీ ఈక్వల్ టు ఇన్ఫైనట్ ఒకలా ఉంది ఓకే సో పర్ఫెక్ట్ కాంపన్సేషన్ జరగాలి అంటే కండిషన్ ఏంటి ఆర్ వన్ సి వన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ టూ సి టు అవ్వాలి ఆర్ వన్ సి వన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ టు సి సో దట్ ఈస్ ఫర్ పర్ఫెక్ట్ కాంపన్సేషన్ ఓకే సో ఓవర్ కాంపన్సేషన్ కనుక జరిగితే ఓవర్ కాంపన్సేషన్ జరిగితే ఏమవుతుంది ఎక్స్పోనెన్షియల్గా డికే అవుతుంది డికే అవుతుంది ఆ తర్వాత కాన్స్టెంట్గా ఉంటుంది అండర్ కాంపన్సేషన్ అంటే ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది సో మీరు ఈ కేసెస్ లో అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా ఉంటుంది లో మనం అర్థం చేసుకోవడానికి సో చూడండి ఓవర్ కాంపన్సేషన్ అంటే ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది అండర్ కాంపన్సేషన్ అంటే ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ సో ఫైనల్ గా మనం ఎప్పుడైతే రెసిస్టర్ కి అక్రాస్గా సీవన్ కెపాసిటర్ ని కనెక్ట్ చేస్తామో అది అప్పుడు పర్ఫెక్ట్ కాంపన్సేటెడ్ లా యాక్ట్ అవుతుంది ఓకే సో ఇది చూడండి ఇది మనము ఎక్కడైతే వే ఫామ్ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో అక్కడ నుంచి తీసుకుంటున్నాము ఇక్కడ నుంచి స్కోప్ కి కనెక్ట్ చేస్తున్నాము స్కోప్ కి ఇది వచ్చేసరికి మనకి సిఆర్ఓ ప్రోబ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటి సిఆర్ఓ ప్రోబ్ సో ఆర్ వన్ సి వన్ ఆర్ టూ సి వన్ అనేది అడ్జస్టబుల్ కెపాసిటర్ అనమాట సి వన్ అనేది అడ్జస్టబుల్ కెపాసిటర్ ఓకే సో మనం ఏంటి అంటే వే ఫామ్ అనేది అపియర్ కాలేదు అనుకోండి ఆ వాల్యూ మనం చేంజ్ చేసుకోవచ్చు సో క్లారిటీ వస్తుంది అండ్ ఆ సిగ్నల్ వాల్యూ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇది అడ్జస్టబుల్ కెపాసిటర్ ఓకే సో ఎక్కడైతే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము స్కోప్ ఇన్పుట్ చేస్తున్నాం స్కోప్ అంటే ఏంటి కి ఇన్పుట్ గా అప్లై చేస్తున్నాం సో ఇది టిపికల్ సిఆర్ఓ ప్రో డయాగ్రామ్ సో ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి

అలానే హండ్రెడ్ ఉంటే ఎలా ఉంటుంది అలానే ఫిఫ్టీ ఉంటే ఎలా ఉంటుంది సో ఇక్కడ మనల్ని ఏం డ్రా చేయమన్నారు మనల్ని అవుట్పుట్ వే ఫామ్ డ్రా చేయాలి అండ్ ఇక్కడ స్టెప్ ఇచ్చారు కదా ఇన్పుట్ స్టెప్ అన్నారు కదా అంటే ఇన్పుట్ ఎంత ఇచ్చినట్టు ఫిఫ్టీ ఓల్డ్స్ ఇచ్చినట్టు ఇన్పుట్ ఎంత ఇచ్చినట్టు ఫిఫ్టీ ఓల్డ్స్ ఇచ్చినట్టు మరి ఈ సర్క్యూట్ కి మనము అవుట్పుట్ వే ఫామ్ డ్రా చేయాలి అంటే సో ఇందాక మనం థిరిటికల్ గా క్యాలిక్యులేట్ చేసాం కదా ఫార్మ్ లాస్ ఎట్ ఈక్వల్ టు జీరో ప్లస్

డివైడెడ్ బై సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ అంటే ఏంటి టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఓల్డ్స్ వచ్చింది ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మనకి ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ ఓల్డ్స్ వచ్చింది సో నాకు వాల్యూ ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ ఓల్డ్స్ వచ్చింది అలానే నేను టీ ఈక్వల్ టు ఇన్ఫైనట్ దగ్గర రాస్తున్నాను టీ ఈక్వల్ టు ఇన్ఫైనట్ దగ్గర ఫార్ములా ఏంటి వి ఇంటూ ఇంటూ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సో ఆర్ టూ వన్ మెగా ఓమ్ ఉంది ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ టూ మెగా ఓమ్ అవుతుంది సో ఇది కూడా డివైడెడ్ బై టూ సో ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ ఎంత ట్వంటీ ఫైవ్ ఓల్డ్స్ ఇక్కడ నాకు వచ్చిన వాల్యూ ఎంత ట్వంటీ ఫైవ్ ఓల్డ్స్ సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వి నాట్ ఎట్ టీ ఈక్వల్ టు జీరో ప్లస్ అండ్ వి నాట్ ఎట్ టి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనట్ నాకు ఒకటే వాల్యూ వచ్చింది కదా ఆ వాల్యూ ఎంత ట్వంటీ ఫైవ్ ఓల్డ్స్ ఆ వాల్యూ ఎంత ట్వంటీ ఫైవ్ ఓల్ట్స్ ఫస్ట్ కేస్ అనమాట సో ఇలా డ్రా చేయాలి అవుట్పుట్ వే ఫామ్ ఇదేమో ఇన్పుట్ వే ఫామ్ ఇదేమో అవుట్పుట్ వే ఫామ్ ఫస్ట్ కి అండ్ నెక్స్ట్ కేసు కూడా మీరు సేమ్ ఫార్ములాస్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇక్కడ చూడండి ఫస్ట్ లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేశామో ట్వంటీ ఫైవ్ ఓల్డ్స్ వచ్చింది కదా మనకి ఎట్ ఎటటి ఈక్వల్ టు జీరో ప్లస్ అండ్ నెక్స్ట్ వీ నాట్ ఎటటి ఈక్వల్ టు ఇన్ఫైనెట్ కూడా ట్వంటీ ఫైవ్ ఓల్ట్స్ వచ్చింది సో అంటే అది పర్ఫెక్ట్ కాంపన్సేటెడ్ ఓకే అండ్ నెక్స్ట్ సెకండ్ లో అబ్జర్వ్ చూ చేయండి వి నాట్ ఎట్ టీ ఈక్వల్ టు జీరో ప్లస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది అండ్ టీఈ ఈక్వల్ టు ఇన్ఫైనెట్ దగ్గర టీఈ ఈక్వల్ టు ఇన్ఫైనెట్ దగ్గర ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ ఓల్ట్స్ వచ్చింది అంటే ఇక్కడ వేవ్ ఫామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టీ ఈక్వల్ టు జీరో ప్లస్ దగ్గర చూడండి ఇదేమో ఇన్పుట్ ఫిఫ్టీ వోల్ట్స్ నాకు జీరో ప్లస్ దగ్గర ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది ఆ తర్వాత ఎక్కడ కాన్స్టెంట్ గా ఉంది ట్వంటీ ఫైవ్ ఓల్డ్స్ దగ్గర కాన్స్టెంట్ గా ఉంది అంటే చూడండి ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది కదా ఓకే సో అలానే నెక్స్ట్ కేస్ అంటే ఇక్కడ చూడండి వినాట్ ఎట టీ ఈక్వల్ టు జీరో ప్లస్ అనేది గ్రేటర్ దాన్ ఎట టీ ఈక్వల్ టు ఇన్ఫైనట్ ఓకే నెక్స్ట్ థర్డ్ కేస్ చూడండి థర్డ్ కేసు వన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ పీకో పీకోఫారెట్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మనం టీ ఈక్వల్ టు జీరో ప్లస్ టీ ఈక్వల్ టు ఇన్ఫారెట్ ఫైండ్ అవుట్ చేశాము అంటే ఇదేమవుతుంది టీ ఈక్వల్ టు జీరో ప్లస్ దగ్గర ట్వంటీ వోల్ట్స్ ఉంది ఆ తర్వాత ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతూ ట్వంటీ ఫైవ్ వోల్ట్స్ ఓల్ట్స్ ని రీచ్ అయింది అయ్యింది కాన్స్టెంట్ని రీచ్ అయింది ఓకే సో అండ్ ఇక్కడ మనం ఏంటంటే రైస్ టైం క్యాలిక్యులేట్ చేసాము రైస్ టైమ్ టీఆర్ ఇస్ ఈక్వల్ టు టూ పాయింట్ టూ ఇంటూ ఆర్ సి సో ప్రీవియస్ దానికి కూడా మనం ఫాల్ టైమ్ క్యాలిక్యులేట్ చేస్తాము సేమ్ లా ఆర్ అంటే ఏంటి ఇక్కడ ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సి వచ్చేసి సి వన్ ప్లస్ సి టూ ఓకే సో ఇక్కడ సి వన్ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి రైస్ టైమ్ ఫాల్ టైమ్ కూడా చేంజ్ అవుతాయి సో మీరు అవుట్పుట్ వే ఫామ్ అబ్జర్వ్ చేయండి సో ఇది అవుట్పుట్ వే ఫామ్ సో ఎక్స్పోనెన్షియల్ గా గనక డికే అవుతూ ఉంటాయి దాన్ని ఏమంటాం మనము ఓవర్ కాంపన్సేషన్ అంటాం ఏమంటాము ఓవర్ కాంపన్సేషన్ అంటే ఇక్కడ వి నాట్ ఎట టీ ఈక్వల్ టు జీరో ప్లస్ ఈజ్ గ్రేటర్ దాన్ వి నాట్ టీ ఈక్వల్ టు ఇన్ఫైనట్ వచ్చింది ఇక్కడేమో వి నాట్ ఎటటి ఈక్వల్ టు జీరో ప్లస్ ఈజ్ లెస్ దాన్ వి నాట్ ఎట టీ ఈక్వల్ టు ఇన్ఫైనట్ ఫస్ట్ ట్వంటీ వర్డ్స్ ఉంది ఆ తర్వాత ఏమైంది ఇంక్రీజ్ అయింది సో ఇక్కడ రైస్ టైం క్యాలిక్యులేట్ చేస్తాము ఇక్కడ మనం ఫాల్ టైం క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ ఇది ఫస్ట్ కేసు మనకి పర్ఫెక్ట్ కాంపన్సేషన్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ దగ్గర ఓకే సో ఇది ఓవరాల్గా అటెన్యుటర్స్ గురించి సో అటన్యుటర్ అంటే ఏంటి మనకి ఇచ్చిన సిగ్నల్ యొక్క ని రెడ్యూస్ చేస్తుంది ఎందుకు మనకి అటన్యుయేటర్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లార్జ్ వే వేవ్ ని అబ్జర్వ్ చేయాలనుకున్నాము సో మనకి ఏంటి సిఆర్ఓ లో ఉన్న ఆంప్లిఫైయర్స్ అంత లార్జ్ ని హ్యాండిల్ చేయలేదు సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాము ఆ సిగ్నల్ ని మనం అటన్యుయేట్ చేస్తాం అటెన్యేట్ చేయాలి అంటే ఒక అటన్యుయేటర్ అనేది కావాలి సో అటెన్యేటర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ రెడ్యూసెస్ ద సిగ్నల్ ఆంప్లి బై ఫైనట్ అమౌంట్ ఓకే సో ఎప్పుడైతే మనం దాని సింపుల్ అటెన్యూటర్ సర్క్యూట్ కన్సిడర్ చేసుకున్నాము ఇట్ ఈస్ మేడ్ విత్ రెసిస్టర్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ సో ఇఫ్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు సిఆర్ఓ సిఆర్ఓ లో ఆప్లిఫైర్ సెక్షన్ ఉండటం వల్ల దాంట్లో మనకి ఏంటి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ వీ హ్యావ్ ఏ స్ట్రే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఆన్ ద సర్క్యూట్ ఎప్పుడైతే స్ట్రే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుందో వస్తుందో అప్పుడు ఏమవుతుంది మనకి అటెన్యుషన్ అనేది ఫ్రీక్వెన్సీతో పాటు వ్యారీ అవుతుంది అండ్ ఇట్ మేక్స్ ద సర్క్యూట్ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ సో ఎప్పుడైతే స్ట్రీక్ స్ట్రే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందో ఇట్ మేక్స్ ద సర్క్యూట్ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ సో అప్పుడు ఏమవుతుంది అటెన్యుటర్ కాస్త అన్కాంపన్సేటెడ్ అటన్యుయేటర్ లా యాక్ట్ అవుతుంది అంటే వి హావ్ ఏ రైస్ టైమ్ వీ రైస్ టైమ్ ఇన్ ద అవుట్పుట్ ఓకే సో దాన్ని కాంపన్సేట్ చేయడానికి మనం ఏం చేసాము ఒక ని నిరలల్ గా ఆర్ వన్ కి కనెక్ట్ చేసాము అడ్జస్టబుల్ కెపాసిటెన్స్ సో ఇట్ మేక్స్ ద సర్క్యూట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ యాక్స్ అస్ పర్ఫెక్ట్ కాంపన్సేటెడ్ అటెన్యుటర్ పర్ఫెక్ట్ కాంపన్సేటెడ్ అటెన్ సో పర్ఫెక్ట్ కాంపన్సేషన్ జరగాలి అంటే ఆల్వేస్ ఆర్ వన్ సి వన్ షుడ్ బి ఈక్వల్ టు ఆర్ టు సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ కాంపన్సేషన్ జరుగుతుంది సో జరిగినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అట్ టీ ఈక్వల్ టు జీరో ప్లస్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ రెండు ఎలా ఉంటాయి మనకి ఈక్వల్ గా ఉంటాయి రెండు ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి Okay, and next. సో అటెన్ కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ ఆర్ఎల్సి సర్క్యూట్స్ సో మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఏం డిస్కస్ చేసాము ఓన్లీ ఆర్ఎల్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసాము అండ్ ఆర్సీ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసాము అవి స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేశాము ఎప్పుడైతే మనము రెసిస్టర్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ దీస్ త్రీ కాంపనెంట్స్ ని మనం ఒక సర్క్యూట్ లో కనెక్ట్ చేస్తామో అండ్ ఇట్ బిహేవ్స్ అండ్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ డిఫరెంట్ సర్క్యూట్ ఓకే అంటే ఏంటి మనం ప్రీవియస్ గా చూసిన సర్క్యూట్ లో స్టెప్ ఇచ్చినప్పుడు ఎలా వస్తుంది అలానే ర్యాంప్ ఇచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూసాము సో ఇప్పుడు ఆర్ఎల్సి సర్క్యూట్స్ ని మనం ఏం చేస్తున్నాము కనెక్ట్ మూడింటిని కలిపి ఒకే సర్క్యూట్ లో కనెక్ట్ చేస్తున్నాం అంటే ఇది ఎలా యాక్ట్ అవుతుంది అంటే రిజనెంట్ సర్క్యూట్ లా యాక్ట్ అవుతుంది రిజనెంట్ సర్క్యూట్ సో రిజనెంట్ సర్క్యూట్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి ఆసులేటస్ అంటే మనకి గనక ఫీడ్బ్యాక్ లో ఒక ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ రెసిస్టర్ కానీ కెపాసిటర్ కానీ ఈ కాంబినేషన్ కనుక ఉంటే ఎట్ రెజినెంట్ ఫ్రీక్వెన్సీ వీ హ్యావ్ ఏ గెయిన్ సో మ్యాగ్ గెయిన్ అంటే దీన్ని ఎక్కడ అప్లై చేస్తాము అంటే చూండ్ ఆంప్లిఫైయర్స్ లో యూస్ చేస్తాము ఎక్కువగా చూండ్ ఆంప్లిఫైయర్స్ దిస్ రెజినెంట్ సర్క్యూట్స్ అనేవి ఓకే సో మరి ఇప్పుడు ఈ ఆర్ఎల్సి సర్క్యూట్స్ ని సో మనం కనెక్ట్ చేసే వేని బట్టి టూ టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు సిరీస్ ఆర్ఎల్సి అండ్ పార్లల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఓకే ప్యార్లల్ ఆర్ఎల్సి సర్క్యూట్ అండ్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ సో మనం ఇక్కడ స్టెప్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే వాటి యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము సో స్టెప్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఆసులేషన్స్ ఎట్ ద అవుట్పుట్ సో అది ఎలా ఆసిలేటర్ లా బిహేవ్ చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ ఓకే సో ఇక్కడ ప్యాలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ తీసుకున్నాము సో ఇది ప్యారల ఆర్ఎల్సి సర్క్యూట్ అవుట్పుట్ అక్రాస్ ద కెపాసిటర్ కన్సిడర్ చేసుకుంటున్నాము అండ్ కెపాసిటర్ కి ప్యారలల్ గా మనకి రెసిస్టర్ ఇండక్టర్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి సో ఇది ప్యాలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఎప్పుడు స్టెప్ ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయాలి ఓకే సో ఇక్కడ చూడండి డైరెక్ట్ గా ఫస్ట్ డొమైన్ లో రాయొచ్చు వి కెన్ డైరెక్ట్లీ రైట్ ద ఈక్వేషన్ ఇన్ ఎస్ డోమైన్ సో ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాయొచ్చు మనకి ఇండక్టర్ అంటే జే ఒమేగా ఎల్ దీని యొక్క ఇండక్టెన్స్ సో పోట్ ఎస్ ఈక్వల్ టు జే ఒమేగా వీ కెన్ ఇట్ రైట్ ఎస్ఎల్ అండ్ దీన్ని ఎలా రాయొచ్చు వన్ బై జే ఒమేగా సి కెపాసిటర్ అంటే దాని రియాక్టెన్స్ కదా సో వన్ బై జే ఒమేగా ఇన్ ఎస్ నెస్డమోయిన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ వన్ బై ఎస్సీ వన్ బై ఎస్సీ వన్ బై ఎస్సీ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ రెండు ఎలా ఉన్నాయి సిరీస్ లో ఉన్నాయి అంటే ఈ మొత్తాన్ని కలిపి మనం ఎలా రాయొచ్చు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఎలా రాయొచ్చు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ జే ఒమేగా ఎల్ అంటే ఎస్ఎల్ ఆర్ ప్లస్ ఎస్ఎల్ సో దిస్ ఆర్ ప్లస్ ఎస్ఎల్ ఈస్ ప్యారలల్ విత్ ఈస్ ప్యారలల్ విత్ వన్ బై ఎస్సీ ఈస్ ప్యారలల్ విత్ వన్ బై ఎస్సీ ఓకే సో అది నెక్స్ట్ స్టెప్ లో రాస్తున్నాం చూడండి సో ఇంపూడెన్స్ కి ఈక్వేషన్ సో దిస్ వన్ ఓకే సో కన్సిడర్ ద ప్యారల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇన్ ప్యాలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇంపెడెన్స్ కన్సిడర్ చేసుకుంటున్నాము ఏంటి సో జే ఒమేగా ఎల్ ఏమో ఎస్ఎల్ అని రాస్తున్నాము అండ్ రియాక్టన్స్ ఏమని రాస్తున్నాము ఇక్కడ వన్ బై జే ఒమేగా సి వన్ బై జే ఒమేగా సి అంటే వన్ బై ఎస్సి అని కన్సిడర్ చేసుకుంటున్నాము సో ఇక్కడ చూడండి అమ్మా ఈ డయాగ్రామ్ లో కొంచెం మిస్టేక్ ఉంది సో ప్యార్లల్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంటే ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఆర్ ప్యార్లర్ సో దీస్ ఆర్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఆర్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఆర్ సో దిస్ ఈస్ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ప్యార్లల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇక్కడ మనం అప్లై చేసే ఇన్పుట్ కి సిరీస్ లో రెసిస్టర్ ఉంటుంది అండ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ప్యారలల్ గా వస్తాయి అండ్ దీన్నేమో ఎస్ఎల్ అని రాస్తాము అండ్ దీన్ని ఏమో వన్ బై ఎస్ సి అని రాస్తాము ఇప్పుడు చూడండి ఈ రెండు పార్లల్ గా ఉంటాయి ఈ రెండు ప్యార్లల్ గా ఉంటాయి సో ఈ రెండిటి యొక్క పార్లల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ప్యారలల్ ఇంపిడెన్స్ ఓకే సో దిస్ ఈస్ మిస్టేక్ సర్క్యూట్ డయాగ్రామ్ మాడిఫై చేసుకోండి మీరు రాసుకునేటప్పుడు సో సిరీస్ లో రెసిస్టర్ ఉంటుంది సో అండ్ అవుట్పుట్ వచ్చేసి పార్లల్ గా అక్రాస్ ద ఇండక్టర్ అండ్ కెపాసిటర్ తీసుకుంటాం అక్రాస్ ద ఇండెక్టర్ అండ్ కెపాసిటర్ సో ఇప్పుడు చూడండి అక్రాస్ ద ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఈ రెండు పారల్ కాబట్టి వాటి యొక్క టోటల్ ఇంపిడెన్స్ ఇలా కన్సిడర్ చేసుకున్నాం ఓకేనా సో ఇక్కడ చూడండి న్యూమరేటర్ డినామినేటర్ కనుక మనం సిఎస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఎల్ ఎస్ డివైడెడ్ బై వన్ ప్లస్ ఎల్సి ఇంటూ ఎస్ స్క్వేర్ వన్ ప్లస్ ఎల్సి ఇంటూ ఎస్ఎస్ స్క్వేర్ సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము వి నాట్ కదా అవుట్ చేయాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాము ఇది విఐ దీనికి సిరీస్ లో మనకి ఏముంది రెసిస్టర్ ఆర్ ఉంది అండ్ ఇందాక దీనికి ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేశాం కదా ఆ ఇంపిడెన్స్ మనం ఎలా తీసుకోవచ్చు ఇక్కడ జెడ్ డొమైన్ లో రాసారు జెడ్ పి ఆఫ్ ఎస్ జెడ్ పి ఆఫ్ ఎస్ ఇది మనకి ప్యారల్ ఇంపిడెన్స్ అండ్ అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాము అక్రాస్ దిస్ ఇంపిడెన్స్ అక్రాస్ దిస్ ఇంపిడెన్స్ సో ఇదేమో ఆర్ ఇది ఈక్వల్ అండ్ సర్క్యూట్ ఈక్వల్ ఎండ్ సర్క్యూట్ ఇప్పుడు మనం వి నాట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా డైరెక్ట్ గా ఓల్టేజ్ డివైడర్ రూల్ ఇక్కడ ఎస్ ఎస్డోమైన్ లో రాసాము నాట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎస్ ఇంటూ జెడ్ పి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ జెడ్ పి ఆఫ్ ఎస్ ఆర్ ప్లస్ జెడ్ పి ఆఫ్ ఎస్ అంటే ఇది ఇంపిడెన్స్ అనమాట ఇక్కడ సో ఇక్కడ చూడండి విఐ ఆఫ్ ఎస్ అంటే ఏంటి వి బై ఎస్ సో అది నెక్స్ట్ విబైఎస్ పెడతాము ఎస్ అంటే విబైఎస్ ఎందుకు స్టెప్ ఇన్పుట్ కదా మనం ఇస్తుంది ఆఫ్ ఎస్ అంటే విబైఎస్ అండ్ జెడ్పీ అంటే ఇది రాసాము అండ్ ఆర్ ప్లస్ సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి డినామినేటర్ లో మల్టిప్లై ఆర్ ఆర్తో న్యూమరేటర్ డినామినేటర్ లో వన్ ప్లస్ స్క్వేర్ అనే టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది సో చూడండి మనకి ఈక్వేషన్ ఇలా ఉంది ఏంటి వి నాట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్డ్ విఐ ఆఫ్ ఎస్ ఇన్ టూ ఎల్ డివైడెడ్ బై ఆర్ఎల్సి ఎస్ స్క్వైర్ ప్లస్ ఎల్ఎస్ ప్లస్ ఆర్ సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను ఈక్వేషన్ డినామినేటర్ లో కొంచెం మాడిఫై చేస్తున్నాను సో ఆర్ఎల్సి కనుక కామన్ తీస్తే సో ఆర్ఎల్సి కామన్ తీస్తే ఏముంటుంది మనకి ఎస్ స్క్వైర్ నెక్స్ట్ చూడండి ఎల్ డివైడెడ్ బై ఆర్ఎల్సి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఏం రాయొచ్చు వన్ బై బైఆర్సి ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ఓకే సో వన్ బై బైఆర్సీ ఇంటూ ఎస్ ప్లస్ ఇక్కడ ఏముంటుంది మనకి వన్ బై ఎల్సి ఇక్కడ ఏముంటుంది మనకి వన్ బై ఎల్సి సో ఇక్కడ ఆర్ఎల్సి కామన్ తీసాము ఎల్ ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ ఏముంటుంది ఇంకా మనకి ఎస్ బై ఆర్సి ఎస్ బై ఆర్సి సో ఇక్కడ విఐ ఆఫ్ ఎస్ ని తీసుకురండి విఐ ఆఫ్ ఎస్ ని తీసుకొస్తే ఏమవుతుంది విబైఎస్ కదా అంటే వి బై విబైఎస్ ఇంటూ ఎస్ డివైడెడ్ బై సో ఇక్కడ ఉన్నదేంటి ఏంటి ఆర్సి ఇంటూ ఎస్ స్క్వైర్ ప్లస్ ఎస్ బై ఆర్సి ప్లస్ వన్ బై ఎల్సి సో ఈ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా మనకి ఇక్కడ ఉండేది కాన్స్టెంట్ ఏంటి వి విబైఆర్సీ కాన్స్టెంట్ ఉంటుంది ఆర్సి అంటే వాట్ వి హ్యావ్ ఇన్ డినో న్యూమరేటర్ వి విబైఆర్సీ అండ్ డినోమినేటర్ వి హ్యావ్ ఎస్ స్క్వైర్ ప్లస్ ఎస్ ఎస్వైర్ ప్లస్ వన్ బై ఆర్సి ఇంటూ ప్లస్ వన్ బై ఎల్స్ సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్లో సో మనకి ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంది సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ సో దీనికి ఏం చేయాలి మనము ఫస్ట్ నేను రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా సో రూట్స్ ఫైండ్అవుట్ చేయాలి అంటే జస్ట్ ఏం ఫామ్లా వేస్తున్నాను అంటే మైనస్ బి ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ సో ఇన్ దిస్ డినామినేటర్ సో డినామినేటర్ కి మాత్రమే ఇక్కడ నేను రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఏ అంటే ఎంత వన్ బి అంటే ఎంత వన్ బై ఆర్సి అండ్ సింటే ఎంత వన్ బై ఎల్సి వన్ బై ఎల్సి వన్ బై ఎల్సి సో మైనస్ బి ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఏ సో ఫార్మ్లా వేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ కాబట్టి మనకి టూ రూట్స్ వస్తాయి సో వాటిని ఎస్ వన్ అండ్ ఎస్ టూ గా రిప్రజెంట్ చేస్తాం వాటిని ఎలా తీసుకుంటాము ఎస్ వన్ అండ్ ఎస్ టూ ఎస్ వన్ అండ్ ఎస్ టూ సో ఇక్కడ చూడండి ఎస్ వన్ ఎస్ టూ టూ రూట్స్ వచ్చినాయి మనకి ఓకే మైనస్ వన్ బై ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ బై ఫోర్ సో ఇందాక ఉన్న ఈ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే సో స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి సెకండ్ ఆర్డర్ స్టాండర్డ్ ఈవే ఈక్వేషన్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఒమేగా ఎన్ స్క్వేర్ అంటే నేచురల్ ఫ్రీక్వెన్సీ జీటా అంటే ఏమంటాం మనము డాంపింగ్ కోఎఫిషియంట్ ఓకే సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ టర్మ్స్ డిఫరెంట్ గా తీసుకున్నారు కాన్స్టెంట్ కే అని తీసుకున్నాము అండ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అన్న అండ్ మనము రిజనెంట్ ఫ్రీక్వెన్సీ అన్న సేమ్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే రెజనెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఎఫ్ నాట్ ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ పై ఇంటూ స్కేర్ రూట్ ఆఫ్ ఎల్సి అండ్ ఇది డ్యాంపింగ్ కోఎఫిషియంట్ ఆర్ డ్యాంపింగ్ కాన్స్టెంట్ సో ఈ వాల్యూ వచ్చేసరికి ఏంటి అంటే వన్ బై టూ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్బై వన్ బై టూ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్బైసి అంటే ఏం చేస్తాము అంటే ఈ కో ఇవి ఏవైతే ఉన్నాయో రూట్స్ ఫైండ్ అవుట్ చేశాం కదా ఎస్ వన్ ను ఎస్ ని దాన్ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ కే అండ్ ఎఫ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాము సో వన్ బై ఎఫ్ నాట్ ఉందనుకోండి వీ కెన్ రైట్ ఇట్ ఇట్ టీ నాట్ ఓకే సో అలా రాసుకుంటే మనకు వచ్చిన రూట్స్ ఎలా వచ్చినాయి ఒకసారి చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కే అండ్ టీ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కే అండ్ టీ నాట్ సో రూట్స్ వచ్చేసినాయి మనకి ఎస్ వన్ ఎస్ టు రూట్స్ వచ్చేసినాయి సో ఇప్పుడు ఈ రూట్స్ ని ఏం చేయాలి ఎస్ వన్ ఎస్ టూ రూట్స్ రాసాం కదా సో ఫైనల్ గా ఇలా వచ్చింది కే లోకి టీ నాట్ లోకి మనం కన్వర్ట్ చేసుకుంటే సో ఇందాక ఆల్రెడీ రాశాను ఏంటి నేను నాట్ ఆఫ్ ఎస్ఈజీ క్వల్ టు వి నాట్ ఆఫ్ ఎస్ఈక్వల్ టూ ఏం రాసాను ఇక్కడ విబైఆర్ సి కాన్స్టెంట్ వచ్చింది కదా ఇందాక మనం డిరైవ్ చేస్తే సో వి బై ఆర్ సి డివైడెడ్ బై సో మనకి ఇక్కడ టూ రూట్స్ వచ్చినాయి ఎస్ వన్ ఎస్ టూ వచ్చినాయి కదా టూ రూట్స్ ఇవి ఎస్ వన్ ఎస్ టూ ఒకటి ప్లస్ తీసుకుంటాము ఒకటి మైనస్ తీసుకుంటాము ఇవి మనకు వచ్చిన టూ రూట్స్ సో సింపుల్ గా నేను ఎలా రాస్తున్నాను అంటే ఎస్ మైనస్ ఎస్ వన్ ఎస్ మైనస్ ఎస్ టూ అని రాసుకుంటున్నా అంటే ఈ ఎవ్రీ టైమ్ మనం ఈ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ గా రాయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది డైరెక్ట్ గా మనం ఏమని రాయొచ్చు ఎస్ మైనస్ ఎస్ వన్ ఇంటూ ఎస్ మైనస్ ఎస్ టూ అని రాయొచ్చు ఓకే సో మనకు వచ్చిన టూ రూట్స్ ఇవి సో ఇక్కడ ఏంటి అంటే మనకి తీసుకున్న డ్యాంపింగ్ కోయోషెంట్ మీద డిపెండ్ అయ్యి అంటే కే వాల్యూ ఇందాక ఎజ్యూమ్ చేసుకున్నాం కదా ఏంటి వన్ బై టూ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై అని అంటే కే అనేది రెసిస్టెన్స్ మీద ఎల్ మీద సి మీద డిపెండ్ అయి ఉంటుంది మనం తీసుకునే వాల్యూస్ ఇక్కడ ఉన్న డ్యాంపింగ్ ని డిసైడ్ చేస్తాయి అన్నమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కే ఈస్ ఈక్వల్ టు వన్ అయితే కే ఈక్వల్ టు వన్ అయితే ఈ పార్ట్ మొత్తం జీరో అవుతుంది కదా అంటే కే ఈక్వల్ టు వన్ అయితే మనకి రియల్ పార్ట్ మాత్రమే ఉంటుంది అంటే మనకున్న రూట్స్ ఏంటి మనకి రియల్ రూట్స్ ఓన్లీ రూట్స్ ఆర్ రియల్ రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కే గ్రేటర్ దాన్ వన్ ఉందనుకోండి కే గ్రేటర్ దాన్ వన్ కే గ్రేటర్ దాన్ వన్ అంటే ఇక్కడ వచ్చే రూట్ ఏంటి మనకి ఇమాజినరీ రూట్స్ ఇమాజినరీ రూట్స్ ఓకే సో కే ఈక్వల్ టు జీరో అయింది అనుకోండి బోత్ రియల్ ఉంటుంది అండ్ ఇమాజినరీ ఉంటుంది సో ఈ కేసెస్ అబ్జర్వ్ చేద్దాము నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేశాను అంటే సింప్లిఫికేషన్ కోసం ఎవ్రీ టైమ్ ఆ రూట్స్ రాయకుండా ఎస్ మైనస్ ఎస్ వన్ ఇంటూ ఎస్ మైనస్ ఎస్ టూ అని రాసాము తర్వాత సేమ్ ప్రొసీజర్ ఏం చేస్తాము మనం ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటాము సో టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ డివైడెడ్ బై ఎస్ మైనస్ ఎస్ వన్ అండ్ బి డివైడెడ్ బై ఎస్ మైనస్ ఎస్ టూ అని రాస్తాం ఎస్ మైనస్ ఎస్ టూ ఓకే సో ఇక్కడ మనం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ స్టెప్ సో నెక్స్ట్ స్టెప్ చూడండి వి నాట్ ఆఫ్ ఎస్ వి ఇన్స్టెడ్ ఆఫ్ విఐ ఆఫ్ ఎస్ ఏమేం రాశాము ఎస్ రాసాము సేమ్ ఇక్కడ చూడండి విబైఆర్సీ కదా కానిస్టెంట్ ఇక్కడ ఏముంది మనకి ఎస్ బై ఎస్ మైనస్ ఎస్ వన్ ఇంటూ ఎస్ మైనస్ ఎస్ టూ ఓకే సో ఇవి ఇక్కడే ఉంచేశారు దీన్ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకురాకుండా సో ఇప్పుడు దీనికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటాం పార్షియల్ ఫ్రాక్షన్స్ సో పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక తీసుకుంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం సో ఏ వాల్యూ ఎలా వస్తుంది బి వాల్యూ ఎలా వస్తుంది చూడండి ఏ వాల్యూ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఆర్ ఇంటూ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ ఆల్రెడీ ఇందాక మనం ఎస్ వన్ ఎస్ టూ క్యాలిక్యులేట్ చేసాం కదా ఆ రూట్స్ సబ్స్టిట్యూట్ చేయండి ఏ వాల్యూ వస్తుంది అలానే బి వాల్యూ సో వాట్ ఈస్ బి వాల్యూ హియర్ మైనస్ వన్ బై ఆర్సీ ఇంటూ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ రెండు సేమ్ వచ్చినాయి ఏ అండ్ బి బట్ మైనస్ సైన్ ఒకటే వచ్చింది ఓకే సో ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ప్లేస్లో బి లో సబ్స్ట్యూట్ చేసాము సో ఇంకా ఏమున్నాయి ఇక్కడ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ అంటే కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి అవుట్ సైడ్ రాసేసేయండి సో ఇక్కడ ఏమున్నాయి మనకి ఇంకా ఎస్ మైనస్ ఎస్ వన్ ఎస్ మైనస్ ఎస్ టూ ఉంది ఓకే సో ఇప్పుడు ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక అప్లై చేస్తే ఏమవుతుంది ఎస్ మైనస్ ఏ ఉంది ఎస్ మైనస్ ఏ అంటే ఏమవుతుంది ఈ పవర్ ఏటీ ఓకే అండ్ ఈ పవర్ ఇక్కడ ఇది బి అనుకుంటే ఈ పవర్ బి ఇంటూ టి అంటే చూడండి ఈ పవర్ ఎస్ వన్ ఇంటూ టి ఈ పవర్ ఎస్ టు ఇంటూ టి ఈ పవర్ ఎస్ వన్ ఇంటూ టి ఈ పవర్ ఎస్ టూ ఇంటూ టి ఎస్ వన్ ఎస్ టు అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన రూట్స్ ఓకే సో ఇక్కడ చూడండి ఫస్ట్ కేసు కే ఈక్వల్ టు జీరో తీసుకున్నాం కే ఈక్వల్ టు జీరో అంటే ఒకసారి బ్యాక్ కి వెళ్ళి స్లైడ్ చూద్దాము ఎస్ వన్ ఎస్ టు రూట్స్ ఇవి కదా మనకు వచ్చింది కే గనక జీరో తీసుకుంటే కే జీరో తీసుకుంటే ఏమవుతుంది ఈ టర్మ్ జీరో అయిపోతుంది అండ్ ఇది జీరో ఇక్కడ ఉన్నది ఏంటి మనకి ప్లస్ ఆర్ మైనస్ జే ఇంటూ టూ పై బై టీ నాట్ ఆర్ మైనస్ జే ఇంటూ టూ పై బై టీ అవే రూట్స్ కదా మనకి ఇక్కడ వచ్చింది కే గణక జీరో అయితే ఎస్ వన్ వాల్యూ ఇది వచ్చింది ఎస్ టూ వాల్యూ ఇది వచ్చింది అంటే ఇక్కడ ఎస్ వన్ ఎస్ టూ ప్లేస్ లో మనం సబ్స్ట్యూట్ చేయొచ్చా సబ్స్ట్యూట్ చేయొచ్చు కదా సో సబ్స్ట్యూట్ చేస్తే ఏమవుతుంది ఎస్ వన్ ఎస్ టూ ప్లేస్ లో సబ్స్టూట్ చేయండి సో ఇక్కడ మనకి చూడండి

ప్లస్ జే సైన్థీటా జే సైన్థీటా అండ్ ఈ పవర్ మైనస్ ఉంది అనుకోండి ఇక్కడ జస్ట్ మైనస్ వస్తుంది ఓకే ఇక్కడ మైనస్ ఏ కదా ఉంది ఇప్పుడు ఈ రెండిటికి మైనస్ చేసామనుకోండి కాస్థిటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది అండ్ మనకు వచ్చేది ఏంటి ఇక్కడ డూ టూ జే సైన్థిటా ఇక్కడ వచ్చేది ఏంటి మనకి టూ జే సైన్ సైన్ ఓకే ఇక్కడ చూడండి కాన్స్టెంట్ ఏంటి టూ పై బై టీ నాట్ ఇన్ టూ టీ టూ పై బై టీ నాట్ ఇంటూ టీ ఈ టూ జే టూ జే క్యాన్సిల్ అయిపోతాయి మనకి సో క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడ చూడండి సమ్ కాన్స్టెంట్ ఉంది ఈ వీన్ కూడా తీసుకురండి సమ్ కాన్స్టెంట్ ఉంది దట్ కాన్స్టెంట్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ సైన్ దట్ కాన్స్టెంట్ ఈజ్ మల్టీప్లైడ్ విత్ సైన్ అంటే కే వాల్యూ కనుక జీరో అయితే కే వాల్యూ కనుక జీరో అయితే మనకు వచ్చిన ఏంటి ఓన్లీ ఇమాజినరీ రూట్స్ ఇమాజినరీ రూట్స్ ఓకే సో ఇమాజినరీ రూట్స్ అండ్ వచ్చిన అవుట్పుట్ ఫంక్షన్ అనేది ఎలా ఉంది మనకి ఇక్కడ మల్టీప్లైయింగ్ విత్ సైన్ మల్టీప్లయింగ్ విత్ సైన్ అంటే అవుట్పుట్ ఈజ్ ఇన్ ఎక్స్పోనెన్షన్ సారీ సైనసాయిడల్ ఇన్ నేచర్ సైనసాయిడల్ ఇన్ నేచర్ అంటే వీ హవ్ సైనసాయిడల్ ఆసులేషన్స్ సైనసాయిడల్ ఆసిలేషన్స్ సో ఇది మనకు వచ్చింది వాల్యూ సో టీ నాట్ అంటే ఈ వాల్యూస్ అన్ని సబ్స్ట్యూట్ చేశారు బట్ ఏదైనా మల్టిప్లైడ్ విత్ సైనా ఓకే సో సైనసాయిడల్ అనమాట అంటే మనకి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ చూడండి ఎలా ఉంది సైనసాయిడల్ ఇన్ నేచర్ సైనసాయిడల్ ఇన్ నేచర్ అంటే కే గనక జీరో అయితే మనకి అవుట్పుట్ లో ఆసులేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి స్టెప్ ఇన్పుట్ ఇచ్చాము కే వాల్యూ జీరో అయింది అండ్ మనకి అవుట్పుట్ లో ఏం ప్రొడ్యూస్ అయినాయి సైనసాయిడల్ ఆసులేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి సో అది ఫస్ట్ కేసు ఓకే నెక్స్ట్ కేసు కే లెస్ దాన్ వన్ కే లెస్ దాన్ వన్ సో రూట్స్ ఇవి ఇవి డినామినేటర్ లో ఉన్నాయి మనకి రూట్స్ మనం ఆల్రెడీ నాట్ ఆఫ్ టి ఫైండ్ అవుట్ చేసాము సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఈ పవర్ ఎస్ వన్ ఇంటూ టి మైనస్ ఆఫ్ ఈ పవర్ ఎస్ టూ ఇంటూ టి సో ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం ప్రీవియస్ గా అనాలిసిస్ చేసాం ఇప్పుడు మరి కే అనేది లెస్ దాన్ వన్ లెస్ దాన్ వన్ అంటే ఏంటి ఇక్కడ వన్ కన్నా తక్కువ ఉంది అనుకోండి సో ఇక్కడ వన్ కన్నా తక్కువగా ఉంటే మనకి బోత్ ఈ రూట్స్ లో ఏముంటుంది మనకి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఉంటుంది రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కే లెస్ దాన్ వన్ అయితే సో ఒక రూట్ ఏమో ఎస్ వన్ ఇంకొక రూట్ ఏమో ఎస్ టూ ఇలా కన్సిడర్ చేసుకున్నాం ఓకే సో వీటిని ఇక్కడ ఏమని తీసుకుంటాము అంటే ఏ ప్లస్ జేబి ఏ మైనస్ జేబి గా తీసుకోండి అంటే గా కన్సిడర్ చేసుకుంటున్నాం గా కన్సిడర్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇందాక మనం ఏంటి వి నాట్ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేసాం కదా వాట్ ఈస్ వి నాట్ ఆఫ్ టీ సార్ చూడండి వాట్ ఈస్ వి నాట్ ఆఫ్ టి ఈస్ ఈక్వల్ టు వి బై ఆర్సి ఇంటూ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ ఇంటూ ఈ పవర్ ఎస్ వన్ ఇంటూ టి మైనస్ ఈ పవర్ ఎస్ టూ ఇంటూ టి ఇక్కడ మనకి ఎస్ వన్ ఎస్ టు వాల్యూస్ వచ్చినాయి ఈ కేసులో ఎస్ వన్ వాల్యూ ఎస్ టూ వాల్యూ వచ్చినాయి పవర్ పాయింట్ సో చూడండి ఇక్కడ ఎస్ వన్ ఎస్ టూ కదా సో ఇక్కడ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ చేయండి క్యాన్సిల్ అయిపోతాయి సో మిగిలిపోయిన టర్మ్స్ రాస్తున్నాము ఇది మిగిలిపోయిన టర్మ్స్ ఓకే సో అవి ఆ ఈక్వేషన్ లో సబ్స్ట్యూట్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా టర్మ్ మనకి ఎస్ వన్ వాల్యూ ఎస్ టూ వాల్యూ ఉన్నాయి కదా ఇది ఎస్ వన్ వాల్యూ ఇది ఎస్ టూ వాల్యూ ఈ మొత్తాన్ని కాన్స్టెంట్ గా తీసుకున్నాము సో కాన్స్టెంట్ గా తీసుకుంటే ఇది ఏ ప్లస్ జేబి ఏ మైనస్ ఫార్మేట్ లో ఉంది ఏ ప్లస్ జేబి ఏ మైనస్ జేబి ఫార్మేట్ లో ఉంది వి నాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ట్ ఈ రెండిట్లో ఈ పవర్ ఏ ఏటీ కామన్ తీస్తే ఇది ఏ ఫార్మ్ లో ఉంటుంది ఈ పవర్ జే తీటా అంటే దీన్ని మళ్ళీ మనం కాస్ తీటా ప్లస్ జే సైన్ తీటా కాస్ట్ తీటా మైనస్ జే సైన్ థీటాగా రాయొచ్చు సో అలా రాస్తే ఈ పవర్ ఏటీ కామన్ తీసి దీన్ని కాస్ట్ తీటాగా రాస్తే సో కాస్ట్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి ఓన్లీ వీ హ్యావ్ సైన్ టర్మ్స్ ఓన్లీ వీ సైన్ టర్మ్స్ సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ సైన్ టర్మ్ ఈజ్ మల్టీప్లైడ్ విత్ ఎక్స్పోనెన్షియల్ సో మనకి ప్రీవియస్ కేసు లో ఎక్స్పోనెన్షియల్ రాలేదు సో ఈ కేసు లో మనకి ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది ఇక్కడ సైన్ టర్మ్ అనేది దేనితో మల్టిప్లై అయ్య వస్తుంది ఎక్స్పోనెన్షియల్ తో మల్టిప్లై అయ్యి వస్తుంది అంటే ఇక్కడ మనకున్న ఉన్న అవుట్పుట్ వచ్చిన అవుట్పుట్ వచ్చేసి సైనసోయిడలే బట్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇదేమో కే లెస్ దాన్ వన్ ఇదేమో వెరీ వెరీ మచ్ లెస్ దాన్ వన్ వెరీ వెరీ మచ్ లెస్ దాన్ వన్ ఓకే సో ఆ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆసిలేషన్స్ అనేవి ఉంటాయి సో చూడండి ఇవి ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ ఆసులేషన్స్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ ఆసులేషన్స్ ఏ కేసు కే లెస్ దాన్ వన్ కేసు అండ్ థర్డ్ వన్ కే ఈక్వల్ టు వన్ అయితే కే ఈక్వల్ టు వన్ అయితే ఏమవుతుంది ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే ఉంటుంది రియల్ పార్ట్ మాత్రమే ఉంటుంది ఇమాజినరీ పార్ట్ అనేది జీరో ఓకే సో మనకి ఏంటి ఫార్ములా వన్ బై ఆర్సి ఇంటూ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ అండ్ ఈ పవర్ ఎస్ వన్ ఇంటూ టీ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ టూ ఇంటూ టీ సో ఆ ఫార్ములాలో సబ్ షూట్ చేస్తే సో మనకి ఇక్కడ చూడండి ఏమొచ్చింది ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ వి నాట్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ మాత్రమే ఉంది ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ మాత్రమే ఉంది ఓకే సో సి హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ బై టీ నాట్ ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకున్నాము ఏదైనా మీ టీ బై టీ నాట్ యాజ్ టీస్ గా ఉంచొచ్చు సో మనకి ఇక్కడ చూడండి ఎక్స్పోనెన్షియల్ అంటే సో ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది మాక్సిమం పీక్ వస్తుంది అక్కడ నుంచి ఇది ఏమవుతుంది ఎక్స్పోనెన్షియల్ గా డికే అవుతుంది ఓకే ఇక్కడ సైనసాయిడల్ లేదు సో సైనసాయిడల్ ఉంటే మనకి ఆసులేషన్స్ అనేవి ఉంటాయి దోస్ ఆర్ ఇన్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ ఇన్ నేచర్ బట్ ఇక్కడ ఓన్లీ ఒక పీక్ మాత్రమే ఉంటుంది ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ ఓకే సో ఇది ప్యారల్ ఆర్ఎల్సి సర్క్యూట్ విత్ డిఫరెంట్ టైం డిఫరెంట్ డ్యాంపింగ్ కోయూషన్స్ డిఫరెంట్ డాంపింగ్ కోవిషన్స్ అంటే కే ఈక్వల్ టు జీరో కే ఇస్ లెస్ దాన్ జీరో అండ్ కే ఈక్వల్ టు వన్ ఈ త్రీ కేసెస్ లో మనం అబ్జర్వ్ చేసాము స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చినాయి ఫస్ట్ లో సైనసోయిడల్ ఆసులేషన్స్ అనేవి వచ్చినాయి నెక్స్ట్ లో సైనసోయిడల్ ఆసులేషన్స్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ ఓకే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంటే ఇది సింపుల్ గా ఉంటుందమ్మా రెసిస్టర్ ఇండక్టర్ అవుట్పుట్ ఏమో అక్రాస్ ద కెపాసిటర్ తీసుకుంటాము అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం ఎస్ లో రాయొచ్చు ఎక్స్ప్రెషన్ ఎస్ డొమైన్ లో రాయొచ్చు ఏమో ఎస్ఎల్ అని తీసుకుంటాము ఏమో వన్ బై ఎస్సి అని తీసుకుంటాము సో ఇక్కడ టోటల్ ఏమవుతుంది ఆర్ ప్లస్ ఎస్ఎల్ అవుతుంది ఓకే ఆర్ ప్లస్ ఎస్ఎల్ ఇదేమో వన్ బై ఎస్సీ సో గా వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేయొచ్చు అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫ్ టి అని రాస్తాము ఎస్ అంటే ఏమో ఎస్ అవుతుంది సో వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేసి సో ఇక్కడ చూడండి వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేయండి వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది అంటే వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ ఇస్ ఈక్వల్ టు విఐ ఆఫ్ ఎస్ ఇన్ వన్ బై సిఎస్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఏంటి ఆర్ ప్లస్ ఎల్ ఎస్ ప్లస్ వన్ బై సిఎస్ ఎస్ అంటే ఏంటి విబైఎస్ ఎస్ అంటే ఏంటి విబైఎస్ అండ్ ఇక్కడ కూడా మనకు ఒక సెకండ్ ఆర్డర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది ప్రీవియస్ లాగానే రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎస్ వన్ ఎస్ లో వస్తాయి సేమ్ ఈక్వేషన్ వి గాట్ సో డినామినేటర్ లో మనకి ఎస్ వన్ ఎస్ టూ అనేవి ఉంటాయి సో ఎస్ వన్ ఎస్ టూ దీంట్లో మనం కే అంటే ఏమైనా ఎజ్యూమ్ చేసుకోవాలి వన్ బై టూ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ బై సి అండ్ రిజన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ నాట్ ఈక్వల్ టు వన్ బై టూ పై ఇంటూ స్క్వేర్ రూట్ ఎల్ సి ఓకే సో ఇక్కడ చూడండి ఈ రెండు కనుక ఈక్వల్ అయినాయి అనుకోండి మనకు ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే ఉంటుంది ఇది హై వాల్యూ ఇది లో వాల్యూ అనుకోండి రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ రెండు ఉంటాయి సో దిస్ వాల్యూ ఇస్ వెరీ మచ్ లెస్ దాన్ వన్ అనుకోండి ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంటుంది సో అలా దీనికి కూడా మనం కేసెస్ తీసుకొని అవుట్పుట్ వే ఫామ్ డ్రా చేస్తాం ఓకే సో ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు చూడండి ఆర్ బై టు ఎల్ హోల్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ వన్ బై ఎల్సి సో మనకు వచ్చే రూట్స్ ఏంటి రెండు డిఫరెంట్ రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ అలా కాకుండా ఈక్వల్ ఉన్నప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అండ్ లెస్ దాన్ ఉన్నప్పుడు రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ అంటే ఏంటి మనకి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండు ఉంటే వాటిని మనము కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ అంటాము ఓకే సో సేమ్ ఇస్ ప్రొసీజర్ ప్యాలల్ కి ఎలా అయితే చేస్తామో సేమ్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ కూడా అలానే ఉంటుంది ఓకే సో దీస్ ఆర్ ఆర్ Topics in first unit. So, first unit and the linear wave shaping. Linear wave shaping. So, first unit is completed. Okay. Thank you.